ఏడో విడత రైతు బంధు తీరస ఖాతాల్లో పడుతున్న నేపథ్యంలో చంద్రుతి మండలంలోని టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। చంద్రుతి మండల కేంద్రంలో రైతు వేదికతో పాటు మరిగడ్డ మూడపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు। ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి రైతు బాంధవుడు అని రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు మానస పుత్రిక ఈ రోజు దాదాపుగా 60 లక్షల పైచీలకు రైతులకు అలాగే 150,000 ఎకరాల భూమికి దాదాపుగా 7500 కోట్ల రూపాయలను ఈ రోజున ఏడో విడతగా రైతుల ఖాతాలో జమ చేస్తున్న శుభ సందర్భంలో రైతు సమన్వయ కమిటీ సెక్టార్ ఆధ్వర్యంలో అదే విధంగా మోడపల్లి గ్రామంలో చిలక అంజిబాబు ఆధ్వర్యంలో మరియు మరిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అలాగే రైతులకు అన్ని విధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు। అదే విధంగా ఎద్దు ఏడ్చిన వ్యాపారం బాగుపడదని అలాగే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని దృఢ సంకల్పంతోనే కరోనా కష్టకాలంలో కూడా రైతుల కళ్ళలో చిరునవ్వు చూడాలని రైతు ఎల్లప్పుడూ సంతోషంగా వ్యాపారం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు రైతు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్ కు అదే విధంగా రైతులందరూ కూడా గోదావరి జలాలు వచ్చి ధాన్య ప్రాసల నుంచి పెద్ద ఎత్తున రైతులు దిగుబడి సాధించి సంతోషంగా ఉన్నారని కరోనా కష్టకాలంలో కూడా ఏడో విడత రైతులకు రైతు బంధు అందించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు లింగాల మల్లయ్య సర్పంచులు చిలుక అంజిబాబు లింగంపల్లి సత్యయ్య దుమ్మ ఆనంద్ కోఆప్షన్ బత్తుల కమలాకర్ నాయకులు మ్యాకల ఎల్లయ్య పతిపాక వెంకటేష్ ప్రసాద్ బాలరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్లు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు। ఏ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి ప్రభు పథకాన్ని మన తెలంగాణలో ప్రవేశపెట్టి ఇది ప్రతి రైతుకు ఉపయోగపడేటట్టు పెట్టుబడి సాయంగా ప్రతి ఎకరానికి 5000 రూపాయలు ఫస్ట్ విడత సెకండ్ విడత 5000 మొత్తం ఎకరానికి 10000 రూపాయలు సాయం చేయడం జరుగుతుంది। ఇలాగనే ఉండి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అదే కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం అలాగే సాగాలని ప్రతి రైతు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను। అందరూ కలిసి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు విడుదల చేయడం జరిగింది। ఈ రోజు ఇప్పుడు గంట ముందు నుంచే స్టార్ట్ అయినాయి। ఈ విడుదల చేసినందుకు గాని గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల మేలు కోరి రైతులు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి సంవత్సరం రెండు పంటలకు గాను 10000 రూపాయలు పెట్టుబడి సాయం కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు అందజేస్తున్నారు। కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది। రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 62 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల మాగానికి సుమారు 7500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం ఈ కార్యక్రమంలో భాగంగా మరిగడ్డ రైతు వేదిక క్లస్టరు పరిధిలో ఉన్నటువంటి మరిగడ్డ జోగాపూర్ ఎన్గల్ గ్రామాల సర్పంచులు మరిగడ్డ ఎన్గల్ ఎంపీటీసి అలాగే ఉప సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతు బంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం శుభ పరిణామం। అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకోతుందని భరోసా కల్పిస్తూ ఈ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేదోడు వాదోడుగా వేణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా రైతులకు ముందే వానాకాలానికి ముందే పెట్టుబడి సహాయంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు పథకం ద్వారా వస్తున్నటువంటి నగదును సద్వినియోగం చేసుకొని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యంగా కేసీఆర్ గారికి మండల ప్రజల పక్షాన రైతులు ముఖ్యంగా రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ। ఈరోజు తెలంగాణ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు। ఈరోజు 10వ తారీఖు నుంచి
రైతు బంధు స్టార్ట్ అయినాయి దానికి వాళ్ళకు రైతులకు కూడా పెట్టుబడికి లాగుడికి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం మన పోరాటమే తెలంగాణ సాధించుకున్నామంటే దానికి నిదులు నియామకాలు రైతులు బాగుపడాలనే ఆలోచన కొద్ది మనం చేసినాం కాబట్టి ఈ యొక్క రైతులను రైతుల ముఖాలలో సంతోషం చూడాలనే కేసీఆర్ కలలు కన్నాడు కాబట్టి ఆ యొక్క సంతోషం ఇప్పుడు రైతులలో కనిపిస్తుంది కాబట్టి రైతులు రైతులకు మేలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రైతులందరూ రుణపడి ఉంటారని అంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు మాత్రమే రైతులకు బాగా సహాయపడుతున్నాయి ఎంతో మెరుగైన పనులు అన్నీ మంచిగా జరుగుతున్నాయి వర్షాలు ఆ దేవుని దయ వల్ల వర్షాలు కూడా ఆ ముఖ్యమంత్రి అయిన కాడికి ఈ వర్షాలు కాలువలు నిధులు బోర్లు చేస్తున్నాయి భూగర్భ జలాలు పెరిగినాయి అన్ని విధాల మంచిగానే ఉన్నాయి కానీ ఒకటి కరోనాతోటే నష్టం జరుగుతుంది జై తెలంగాణ ఈరోజు చందుర్తి మండలం ముడపల్లి గ్రామంలో రైతు వేదిక దగ్గర ఈ రోజున రైతులందరికీ రైతు బంధు స్కీమ్ అందరికి బ్యాంకులు పడుతున్నాయి కాబట్టి సీఎం కేసీఆర్ గారికి ముడపల్లి గ్రామ రైతులందరూ రైతులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం తీసుకొని రైతులందరికీ మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్కీమ్ ఎప్పటికిట్టనే కొనసాగించాలని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు రతి రైతు వేదిక క్లస్టర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రైతు వేదిక క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సంటి బాబురావు గారి ఆధ్వర్యంలో మరి జిల్లా కమిటీ మెంబర్ అయినటువంటి బొప్పెంకన్న గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి అభివృద్ధి పనులు రైతు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకనంటే ఈరోజు వడ్ల విషయంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయలేరు ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు వడ్లను ఎందుకంటే ఎఫ్సీఐ ఎత్తేసినా కానీ సెంట్రల్ గవర్నర్ నరేంద్ర మోడీ గారు ఎత్తేసినటువంటి స్కీమును సుధా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ అడ్లు కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ముందుకొచ్చి అడ్లు ఉన్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మంత్రి కేటీఆర్ గారికి ముడపల్లి గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైతు బాంధవుడు, రైతులకు ఒక దేవుడు. రైతు పండించిన పంటను ప్రతి పంటను తానే గిట్టుబాటు ధర పెట్టి కొంటున్నాడు. మరియు రైతు బంధు, రైతు వేదిక ప్రతి దాంట్లో రైతులకు అండగా ఉంటూ రైతులకు దేవుడిగా నిలిచినందుకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దుర్తి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద మన రైతు బాంధవుడు, రైతుల పాలిట దేవుడు కేసీఆర్ గారు ఏదైతే రైతులను ఆరుగలం పండించి ఆ పంటకు గిట్టుబాటు ధర మరియు రైతు బంధు, రైతు బీమా, రైతులకు సకల సౌకర్యాలు కల్పించి రైతు అనేవాడు కంటనీరు పెట్టుకోవద్దని చెప్పేసి అన్ని విధాలు ఆదుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. మా చందుర్తి రైతు వేదిక రావణపేట చందుర్తి రెవెన్యూ గ్రామం కాబట్టి రెవెన్యూ గ్రామం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలుపుకుంటూ మరియు తెలంగాణ రైతులందరూ కూడా ఎవరికైనా 63 లక్షల 25 వేల రైతులకి మరి ఈరోజు రైతు బంధును వేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ డబ్బు రూపాయన చూసుకుంటే 7,508 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ఖాతాదారునికి కూడా మరి వేయడం జరుగుతుంది. మరి ఎవరైనా కానీ ప్రభుత్వము రైతు పక్షపాతి మరి ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను. అదేవిధంగా చూసినట్టయితే మరి ఈరోజు చూసినట్టయితే రైతు బంధు, రైతు బీమా, మరి ఇతరత్ర కార్యక్రమాలు చూసినట్టయితే ఇంకెన్నో ఉన్నాయి. సంక్షేమ ఫలాలు మరి అందుకున్నారు కాబట్టి మరి భవిష్యత్తులో కూడా కేసీఆర్ ప్రభుత్వమే భవిష్యత్తులో కొనసాగాలని చెప్పేసి కూడా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ రైతు బంధును కూడా ఈరోజు నుంచి పడుతున్నాయి కాబట్టి గ్రహించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదు, అలాగే రైతు ఏడిచిన రాజ్యం కూడా బాగుండదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రైతుల కళ్ళల్లో చిరునవ్వులు చూడాలి. రైతు ఎప్పుడు కూడా ఆనందంతో మరి వ్యవసాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి
మరి విజయవంతంగా నడిపిస్తున్నటువంటి సందర్భంలో రైతులందరూ కూడా మరి గోదావరి జలాలు వచ్చి ధాన్యపు రాసులు పండించి పెద్ద ఎత్తున దిగుబడి సాధించి రైతులు సంతోషంగా ఉన్నటువంటి ఒక శుభ సందర్భంలో ఈ రోజున 7వ విడత ఇంత కరోనా ఉండి కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో రకాల వెనుకబాటు ఉన్నప్పటికీ కూడా మరి రైతు సంక్షేమం మరవద్దు రైతుల అవసరాలను ఖచ్చితంగా తీర్చాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున ధాన్యం డబ్బులను ఖాతాలలో వేస్తూ అదే మరి యొక్క ఖాతాలకు జమ కావడం అంటే చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా చందుర్తి రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు చందుర్తి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రైతు సమన్వయ చందుర్తి రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో సీఎం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు ఫ్యాక్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి గ్రామదర్శి లింగాల మల్లయ్య గారు, కోఆప్ సభ్యులు మరియు ఫ్యాక్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ అందరు పాల్గొనడం జరిగింది. చందుర్తి మండలంలో దాదాపు 9500 మందికి 10,80,00,000 రైతు పెట్టుబడి సాయం కింద ఈరోజు బ్యాంకులో జమ చేయబడినది. ఇట్టి రైతు బాంధవుడు, రైతు పక్షపాతి, సాగునీటి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రైతుల కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా రైతు బీమానైతేనేమి రైతుకు పెట్టుబడి సాయంగా రైతుకు పాసట నిలవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు దాదాపు మండల కేంద్రాలు మొత్తం 9,500 మందికి బ్యాంకులో అమౌంట్ను జమ చేయడం జరిగింది. ఇట్టు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు.